వాహెడ్. ఈ చల్లని సాయంకాలం కవిసంగమంలో నేను పాయనైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక 50 సంవత్సరాలుగా దాదాపు ఒక 5 దశాబ్దాలుగా తెలుగు సాహితీ లోకంలో వస్తూ ఉన్నటువంటి మార్పుల్ని, ముఖ్యంగా యువకుల్ని, విరసం ప్రారంభోత్సవ సభ, విరసం మొట్టమొదటి ఆవిర్భావ సభ ఖమ్మంలో జరిగినప్పుడు ఎంత ఉత్సాహంతో యువకులు తమ కవితా గానం చేశారో అంతకంటే ఉత్సాహంగా నాకు ఈ యువకులు కనిపిస్తున్నారు. ఒకటి, ఈ ఉద్యమ సందర్భంలోనూ ఉద్యమ అనంతర కాలంలో వస్తూ ఉన్నటువంటి సందర్భంలో అనేక సంక్షోభాలు ఎదురైనప్పుడు కవిత్వం ఏ రూపాన్ని తీసుకుంటుంది అనే దానికి సజీవ సాత్కారంగా మనకి ముందు యువకులు నిలుస్తారు. సభకు అనేక మంది నాకు తెలిసినటువంటి వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు, వారి కవిత్వం చదివి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే కవులకు కవి మా శివారెడ్డి గారు ఉన్నారు. దాదాపు యువకులకు కొన్ని 100ల మందికి ఆయన ముందు మాటలు రాసి ఉంటాడు. తెలుగు సాహిత్యంలో ఒక విమర్శన గ్రంథం అవుతుంది అది. బహుశా నేను అనుకోవటం అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు ఎన్ని రాశాడో ముందు మాటలు, అన్నో అంతకంటే ఎక్కువనో మన శివారెడ్డి గారు రాసి ఉంటారు. ఇవి తెలుగు సాహిత్యాన్ని మూలమర్పు తీసుకొచ్చేటటువంటి ఘటనలుగా చూసుకోవచ్చు. అయితే తెలంగాణ సాహిత్యం, ముఖ్యంగా తెలంగాణ తెలుగు సాహిత్యం, దీనికి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఒకటి, ఉద్యమాల నేపథ్యం. ఈ ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి కవిత్వం అంతా కూడా మిగతా కవిత్వం కంటే భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి కవిత్వంలో ముఖ్యంగా మనది ఒకనాడు నిజామాంధ్ర అనేవాళ్ళు, లేదు అంటే తౌరుష్కాంధ్రం, తురుష్కుల ఆంధ్రము అనేటటువంటి చిన్న చూపు చూడబడ్డటువంటి ఒక తెలంగాణలో అద్భుతమైనటువంటి కవితా సృజన జరిగింది అనేటందుకు ఉదాహరణగా కొన్ని 100ల మంది కవుల్ని ఆనాడే అందించినటువంటి చరిత్ర మనకుంది గోల్కొండ కవుల చరిత్రలో. ఇక్కడ మనకు ఒక ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి కవిత్వం అంతా, తెలంగాణలో వచ్చినటువంటి కవిత్వంలో రెండు, ఒకటి ఉద్యమ స్పృహ ఉంది, వ్యక్తీకరణకు వచ్చినప్పుడు, భావ వ్యక్తీకరణకు వచ్చినప్పుడు బహుజనులు కానీ, దళితులు కానీ, స్త్రీలు కానీ, అంటే విప్లవోద్యమాల్లో పాల్గొన్నటువంటి లేదా అనేక సామాజికోద్యమాల్లో పాల్గొన్నటువంటి అట్టడుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో, అట్టడుగు వర్గాల భావజాలం చాలా తీవ్రమైనటువంటి రూపాన్ని తీసుకుంది. ఇక్కడ రూపం సారము అనేటటువంటి దాని మీద చర్చ ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి, దాదాపు సాహిత్య చరిత్ర మొదలైనప్పటి నుంచి కూడా ఈ చర్చ జరుగుతూనే ఉంది. వస్తువు ఎట్లా ఉండాలి, శిల్పం ఎట్లా ఉండాలి, దాదాపు వస్తువును బట్టి శిల్పం వస్తుంది, వస్తువే తన శిల్పాన్ని తాను ఎంచుకుంటుంది, స్టైల్ని ఎంచుకోవటం అనేటటువంటిది. ఇక్కడ ఒక ఆర్తి, ఒక ఆవేదన, ఒక సంవేదన, ఇది మనకు ఈ సాహిత్యంలో కనిపిస్తుంది. మరొకటి ఏమిటి అని అంటే, బహుజన కవిత్వం కావచ్చు, దళిత కవిత్వం కావచ్చు, లేకపోయినట్టయితే మైనారిటీ కవిత్వం కావచ్చు, స్త్రీవాద కవిత్వం కావచ్చు, ఇక్కడ వాళ్ళ అనుభవాలని అభివ్యక్తీకరిస్తున్నారు. అందువల్ల వాళ్ళు ఉపయోగించేటటువంటి భాష ఇది పూర్తిగా వాళ్ళ అనుభవం నుంచి వచ్చింది. నిజానికి నిరంజన్ కానీ లేకపోతే మన మిగతా మిత్రులు కానీ రాసినటువంటి కవిత్వాన్ని చూసినప్పుడు
ఖచ్చితంగా ఆ కుటుంబ నేపథ్యం కాకుండా వాడ నేపథ్యం కనిపిస్తుంది, వాళ్ళ మాండలికం కనిపిస్తుంది, వాళ్ళ ప్రయోగాలు పదప్రయోగాలు అన్నీ కూడా వాళ్ళ అనుభవ సారాంశం ఇక్కడ మనకు తెలంగాణ సాహిత్యంలో కనిపిస్తుంది. ఇది అన్ని ప్రాంతాల్లోనూ శ్రీశ్రీ లాంటి శ్రీశ్రీ వచ్చే వరకు మనకు ఆయన మహాప్రస్థాన కవిగానే కనిపిస్తాడు. హరోం హరం హరోం హరోం హర అని అదే శ్రీశ్రీ నిన్నటి జట్కావాలా రాశాడు. వెరిసం మహాసభల్లో వినిపించిన నిన్నటి జట్కావాలా ఆయన పూర్తిగా ఉత్తర తెలంగాణ ఉత్తర ఆంధ్ర మాండలికంలో రాశాడు ఆ కవిత్వాన్ని. అట్లానే అనేక మంది చరవణరాజు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి పాటల రచయితలు గద్దర్ మొదలైనటువంటి వాళ్ళు కావచ్చు, వంగపండు కావచ్చు, లేకపోయినట్టయితే మన అంజయ్ కావచ్చు, గూడంజయ్, వీళ్ళందరూ కూడా సామాన్య జనానికి అందుబాటులో ఉండేటట్టుగా కవిత్వాన్ని తీసుకొని వచ్చారు. అంటే తెలంగాణలో పాటే కాకుండా వచన కవిత్వం కూడా ఆ మాండలికాన్ని మాండలికం వాసనల్ని తీసుకొని రాగలిగింది. నా ముందు ఉన్నటువంటి మాట్లాడినటువంటి కవులందరినీ మాండలికాలని చూసినప్పుడు తెలంగాణలో ఒక్కొక్క ప్రాంతం ఒక ఆయన పాలమూరు ప్రాంతపు మాండలికాన్ని చూపించినట్టయితే మరొక కవి నల్లగొండ మాండలికాన్ని చూపించగలడు, మరొక కవి నిజామాబాద్ మాండలికాన్ని చూపించగలడు. ఇట్లా ఆ మాండలిక వాసనలే కాకుండా తమ కులాలు వృత్తులు వీటిని ఈనాడు చూపించుతూ ఉన్నటువంటి ఒక విశాలమైనటువంటి ప్రజావేదిక మనకి ఈనాడు కవిత్వంలో కనిపిస్తూ ఉన్నది. ఇది ఒక హర్షించదగ్గ పరిణామం. ఒక ప్రవాహము అనేటటువంటిది ఎన్నడూ ఆగిపోదు అనే దానికి ఉదాహరణ మనం ఈనాడు సజీవ తార్కాణంగా ఈనాడు వస్తున్నటువంటి యువకవుల కవిత్వాన్ని మనం చూడవచ్చు. అంటే ఒక నేను చూసినంతగా ఒక 4-5 దశాబ్దాల కవిత్వాన్ని పరిశీలించినప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి యువతరంలో కవిత్వం ఏమాత్రం పటుత్వం తగ్గలేదు అని, అట్లాగే వాళ్ళ అనుభవ సారాన్ని యూనివర్సలైజ్ చేస్తూ వస్తున్నారు, ఉద్యమ అభివ్యక్తిని వాళ్ళు చూపిస్తున్నారు. ఇది మనం ఈ సాహిత్యంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో వస్తూ ఉన్నటువంటి సాహిత్యంలో ఒక గర్వించదగ్గదిగా నేను భావిస్తూ కొన్నింటిని నేను కవిత్వం ద్వారా తీసుకొచ్చినప్పుడు ముఖ్యంగా ఎమర్జెన్సీ టైంని చూసినప్పుడు ఎమర్జెన్సీ చాలా రాజ్యహింస ఎంత బలీయమైనటువంటిది రాజ్యహింస. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 42 మంది కవుల్ని వివిధ జైళ్లలో బంధించినటువంటిది, ఏ రాష్ట్రంలో అంతమంది కవులు జైళ్లలో లేరు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంతమంది 1975లో జరిగినప్పుడు యువకవి నుంచి నేను ఆ రోజుల్లో యువకవిని శ్రీశ్రీ మద్రాసులో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ బారిన పడలేదు ఆయన. ఎందుకంటే కరుణానిధి తమిళనాడులో ఎమర్జెన్సీని ఆయన అంటే ఈ డిటెన్షన్స్ని మీసా అనేవాళ్ళు, మెయింటెనెన్స్ ఆఫ్ ఇండియన్ సెక్యూరిటీ యాక్ట్, ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, ఇందిరాగాంధీ మీసాలు అనేవాళ్ళు. ఆ ఇంటర్నల్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ని అమలు చేయనటువంటి రాష్ట్రం ఆ రోజుల్లో తమిళనాడు. అందువల్ల శ్రీశ్రీ తప్ప మిగతా రచయితలందరూ కూడా జైళ్లలో ఉన్నటువంటిది. రాజ్యహింస ఎంత తారస్థాయిలో ఉందో మనకు అక్కడ కనిపిస్తుంది. ఒకసారి ఇప్పటి ఉపరాష్ట్రపతి ఒకనాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరందరూ కూడా ఇందిరాగాంధీని సమర్థించిన వాళ్ళేనయా, ఒక్కరైనా కానీ ఎమర్జెన్సీని ఖండించారా అని పాపం ఆయన అమాయకంగానూ అతి తెలివిగాను ప్రశ్నించాడు. అది ఎప్పుడూ రాసుకున్నటువంటిది కాటేసిన కాళరాత్రి. కొన్ని కవిత్వాలతోనే నేను ఠప 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 తలుపు మీద శబ్దం ధన 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 ధన్ అంతకంతకు అధికమవుతున్న చప్పుళ్ళు అద్దమరేయి ఆదమరచి నిద్రిస్తున్న లోకం అశాంతిగా అటూ ఇటూ పక్కపై దొర్లుతున్న నేను నా బొజ్జ వెచ్చందనంలో నిశ్చింతగా ప్రశాంతంగా ఏ కలల లోకంలోనూ విహరించే పసివాడు పక్క మంచం మీద పాపను ఎదకు హత్తుకొని గాఢ నిద్రలో ఆమె ధన 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 బంధువులు వచ్చారు ఊరక రాని
మహానుభావులు ఆహ్వానించక తప్పదు. తలుపులు ఊడబీకైనా లోనికొచ్చే సర్వతంత్ర స్వతంత్రులు. దర్వాజా వైపు నడుస్తూ నేను తెరిచే తెరువగానే చుట్టుముట్టిన బంధుగణం, పిలవకపోయినా వేంచేసే ప్రియాతి ప్రియ మిత్రబృందం, నన్ను చుట్టేసిన మూక ఒకటి, ఇల్లు అణువణువు శోధిస్తూ మరో మూక, గిరాటేసిన చెంబులు బిందెలు గిన్నెలు అరచి గీపెడుతున్నాయి, నేలకొట్టిన పుస్తకాలు శోకగీతి ఆలపిస్తున్నాయి, బిక్కచచ్చి తలుపు మాటను నక్కిన ఇల్లాలు, గాలివానకు వణికిపోయే చిగురుటాకుల తల్లిని బాటేసుకున్న పాప, ఆరున్నొక్క రాగమందుకున్న భుజం మీది చంటివాడు, హనుమదహించిన లంకాపురిలా ఇల్లు, గజదొంగలు దోచిన కొంపను తలపించే తాతల నాటి ఇల్లు, కట్టలు కట్టలుగా గుట్టలు గుట్టలుగా దొంతర్లు దొంతర్లుగా మోసుకుపోబడుతున్న పుస్తకాలు, పుస్తకాల బరువు కింద నలిగిపోయే మోటు భుజాలు. బయలుదేరండి అధికారిక ఆజ్ఞ, తప్పదు పోయిరాక నాన్న ఎప్పులొత్తో వెక్కి వెక్కి ఏడుస్తూ పాప, మౌనంగా రోధించే తల్లి, మెడ చుట్టూ లేత చేతులల్లి ఒళ్ళంతా చెమటలు పడ్డేట్టు పొరలు పొరలుగా బొంగురు గొంతుతో దుఃఖించే పసివాడు, కన్నీటికి కరుగని గుండెలు, బలవంతంగా బంధాలన్నీ తెంచుకొని బయటపడిన నేను, అష్టదిగ్బంధంలో ఇల్లు, చుట్టుపట్ల ఇండ్లల్లో వ్యాపించిన భయాందోళన, రోడ్డు మీద నా కోసమే ఎదురు చూసే రాజవాహనం, ముందు వెనుక మంది మార్బలం, కొండ చెలువల నోరు తెరుచుకొని లోపలికి దూరగానే మూసుకున్న రాజ్యరథం, ఘీంకారాలు చేస్తూ నలువైపులా వాహన శ్రేణి, ఆహా ఎన్ని రాచమర్యాదలు, దొరకునా ఇటువంటి సేవ, దారీ తెన్ను ఎరుగని రాజ్యరథం, చిమ్మ చీకట్లు కమ్మేసిన లోకం. ఇది దారీ తెన్ను కనిపించని రాజ్యరథమేమిటో మనకు ఆనాడున్నటువంటి ఒక దుర్భరమైనటువంటి రాజ్యం, రాజహింస, దాన్ని ప్రతిబింబించినటువంటిది అది. తరువాత 1990ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి గ్లోబలైజేషన్, ఈనాడు మన యువతరంలో అనేక రకాలైనటువంటి భ్రమలు గ్లోబలైజేషన్ మీద ఉన్నవి, ఫ్రీ మార్కెట్ ఎకానమీ అనేటటువంటి దాని మీద, ఎల్పిజి అంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఆ రోజుల్లోనే డంకెల్ ప్రతిపాదనలు వచ్చినప్పుడు దాని మీద అనేక రకాలైనటువంటి, ముఖ్యంగా రైతు చేతిలో నుంచి వ్యవసాయం చేజారిపోతుంది అనే దాని మీద అనేక రకాలైనటువంటివి జరుగుతూ వచ్చినవి, అలాగే మేధో హక్కుల మీద దాడి జరుగుతుంది అనేటటువంటివి చర్చలు జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో, అసలు ఈ గ్లోబలీకరణ, ప్రపంచీకరణ అనేటటువంటిది మన సర్వ ఆలోచనల్ని అది ఏ రకంగా ధ్వంసం చేస్తుంది, మన ఆలోచనల్ని, మన అలవాట్లని, మన చదువుని, మన ఆహారాన్ని, ఆహార్యాన్ని అనే దాని మీద రాసినటువంటి ఒక చిన్న కవిత, అంతా నీ లీల. నీకని కుట్టించిన దుస్తుల్లో నా దేహాన్ని దూర్చావు దిష్టిబొమ్మనయ్యా, నీ దొడ్డుకాళ్ల బూట్లలో నా లేత పాదాలు కూరావు, కుంటి నడక నా సొంతమైంది, నీ కామెర్ల సులోచనాలు నా కళ్ళకు తగిలించావు, దృష్టిదోషం సోకింది నాకు, నాకు హితవు కాని నీ తిండిని నా నోట కుక్కావు, అజీర్తి చేసింది నా సుస్వరాల మందాకిని ప్రవాహాన్ని, నీ పాప్ రాప్ మురికి కాలువలకు మళ్ళించావు, నీ కంపే నాకు ఇంపైంది, నా హితము నేర్పని నీ పాఠాలు నాతో వల్లెవేయించావు, నా చదువుల సారానికి దూరమయ్యాను, నీ చుక్కల టోపీ ఉచ్చులో నా తలదూర్చావు, నీ బుర్ర నాదయ్యింది. ఇది
ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని రంగాల్ని అది ఎట్లా శాసిస్తుంది అనేటటువంటి దాంట్లో. అలాగే స్త్రీల మీద జరుగుతూ ఉన్నటువంటి అనేక అనేక దాడుల్ని స్త్రీలు లేదా పురుషులు కూడా దీని మీద రాస్తూ ఉన్నారు. కొద్దిమంది పురుషులు అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. తమ ఆవేదనని ఆర్తిని అనుభవాన్ని స్త్రీలు మాత్రం అద్భుతంగా వ్యక్తీకరించారు. నేనుగా రాసినటువంటిది ఒక చిన్న కవిత్వ కొన్ని పాదాలు మాత్రమే వినిపించడానికి ప్రయత్నం చేస్తా. క్షతగాత్ర గానం. క్షతగాత్ర గానం అంతా అయిపోయాక, అంతా అయిపోయాక ఇప్పుడు వగచి ఏం లాభం? జరగాల్సిన ఘోరమంతా జరిగాక ఏడ్చినా మొత్తుకున్నా నెత్తి బాదుకున్నా ప్రయోజనమేముంది? ఆడదాని అవయవాల కొలతలే గాని మేధస్సును కొలిచిందన్నాడు. గుండెను గాయపరచడమే గాని హృదయాన్ని తాకిందెప్పుడు? మనసుని మానని పుండుగా మార్చడమే గాని స్వాంతన వచనాల అశ్రునయనాలేమైనా రాలేయా? వయ్యారి భామగానే తప్ప ఒప్పుల కుప్పగా ఒప్పుకుందెప్పుడు? రూపురేఖ విలాసినిగానే తప్ప అపురూప మానవిగా, అపురూప మానవిగా మన్నన చేసిందన్నాడు. బలిపశువుగా వచ్చశిలపై ఎక్కించడమే గాని సాటి మనిషిగా గుర్తించిందెప్పుడు? సగం భూమిభారాన్ని మోసే ఆకాశపు సగభాగాన్ని నిర్లక్ష్యంగా అవతలకు నెట్టిపారేయడమే గాని నెత్తిన పెట్టుకున్నదెప్పుడు? ఏ దుష్టశక్తి కరాళ నృత్యమిది? ఏ పిశాచగడ సమాహార సమూహనాస్త్రమిది? తల్లిగా చెల్లిగా నెచ్చెలిగా బహుపాత్రధారి మానవీయ మానని కరకు కర్కశ పాదాల కింద పడి నలిగే దుర్నీతి రచనా దుశాసనులెవ్వరు? ఏ తిరోగమన దిశ సూచిక ఇది? ఇది చెప్తూ చివరికి ఇంత జరిగాక ఇప్పుడు క్రోధాగ్ని పర్వతం రగిలి 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 బద్దలవ్వకుండా ఉంటుందా? భయదకంపిత నిశ్శబ్దం బదాబదలు కాకుండా ఉంటుందా? అలాగే నయాగరాన్ని చూసినప్పుడు అనేక మందికి అనేక రకాలైనటువంటి భావనలు కలుగుతూ ఉంటవి. అది ఈస్థెటిక్ సెన్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కో తీరుగా ఉండేటటువంటిది. అది నయాగరాన్ని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు కలిగిన అనుభూతులతో రాసినటువంటిది. నయగారాల నా నయాగర 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 నా గారాల తనయ నయాగర నా గారాల తనయ శీతల సమీర స్పర్శలతో కేంతలు కొట్టే నవ నవోన్మేష శిశువ శత సహస్ర కోమల కరాలు సాచి నన్ను స్వాగతించే చిగుర చిరుకున ఏడేడు సంద్రాలలో కడిగి ఆరబెట్టిన ఆణిముత్యమా నా చీకటి గుండియలో దివ్వెలు వెలిగించే మణిహారమా నింగి నేలను తాకిన ఇంద్రచాపమా నయాగర నా నయగారాల ప్రియసఖియ ఉదయభానుడి లేలేత కిరణాలలో తలార స్నానమాచరించి ముగ్ధ మనోహరంగా గోచరిస్తావు. మధ్యందిన మార్తాండుని ప్రభలతో ఉద్విగ్న శోభ సంతరించుకుంటావు. సాయం సంధ్యలో మేని నిండా కుంకుమలద్దుకొని రాగరంజితమవుతావు. ఉన్నమి చంద్రుని చల్లని వెన్నెలలో ధవళ వస్త్రధారివై వలపు సితారమీటుతావు. అమవస నిశిరాత్రి కాటుక రంగు కోక నిండా చుక్కల పువ్వులద్దుకొంటావు. నీలి నీలి కురులలో నొరగల సన్నజాజులు తురుముకుంటావు. ఇది అంటే శిశువు దగ్గర నుంచి ఒక ప్రియురాలు దాకా ఎట్లా ఊపిస్తుంది అనేటటువంటిది. చివరికి కాలపు ఎల్లలు తుడి చేసిన సాగరమాత సాగిలపడుదును నీ వినిర్మల పాద పద్మాల ముందు. నాగరికత సృష్టి ప్రదాత కరుణామయి లోకమాత నా మానవాళి అనంత కాలాలకు సాగిపోయే వరమిమ్మని వేడుకొందు నేను నిండు మనమ్ముతో.
ఇంతకుముందు మిత్రులు అన్నట్టుగా ఉద్యమ సందర్భంలో అనేక మంది మేధోవర్గం పాల్గొన్నటువంటి మేధోవర్గం అనంతర కాలంలో చెక్కభజన చేసేవాళ్ళుగా తయారైనారు. చెక్కభజన సేతము రారండి. చెక్కభజన సేతము రారండి. ఎట్ల మర్చిపోతాం బేవారసుగానికి ఇంత నీడనిచ్చినోన్ని, ఎట్ల మర్చిపోతాం బేవారసుగానికి ఇంత నీడనిచ్చినోన్ని, ఎంగిలి మెతుకులు ఇసిరిసిరి ఇదిలిచ్చినోన్ని, అందని అందలమెక్కిచ్చినోన్ని, ఎట్ల మర్చిపోతాం ఎలుకంతటోన్ని ఎనుబోతుగా మార్చినోన్ని, ఎలుకంతటోన్ని ఎనుబోతుగా మార్చినోన్ని, మందమీనకు జబర్దస్తిగా ఎగదోలినోన్ని, ఎట్ల మర్చిపోతాం అవారా అమాంబాపతుగానికి ఒంటికాలి కుర్సీ ఎక్కిచ్చినోన్ని, అవారా అమాంపతుగాన్ని ఒంటికాలి కుర్సీ ఎక్కిచ్చినోన్ని, గుడ్డి గుర్రం అరువిచ్చినోన్ని, ఎట్ల మర్చిపోతాం వైకుంఠపాలి నిచ్చెన మెట్లెక్కిచ్చినోన్ని, పాకుడు బండపై నిలబెట్టినోన్ని, ఎట్ల మర్చిపోతాం దేవతావస్త్రాలు అరణమిచ్చినోన్ని, జిగిజిగి నగిశీలు అద్దినోన్ని, ఎట్ల మర్చిపోతాం దినాము వాని పాదాలు మొక్కకుంటా పాలాభిషేకాలు చేయకుంటా. ఇది అంటే ఈ రోజుల్లో జరుగుతూ ఉన్నటువంటి కొంతమంది ఎట్లవుతున్నారు అనేది మన మిత్రులు ఇంతకుముందు చెప్పిన దానికి అనేక అనుభవాల తర్వాత, అనేక గాయాల తర్వాత, గుండె గాయాల తర్వాత, మిత్రద్రోహాల తర్వాత వచ్చినటువంటి ఒక పోయం. అపరాజితు. నాకింకా గుర్తే ఉంది ఆనాటి నీ మాట. నా కాళ్లకు చక్రాలున్నాయని, కూర్చున్న కొమ్మనే నరుక్కుంటానని, మరో కొమ్మని అందిపుచ్చుకోకుండానే ఉన్న కొమ్మని వదులుకుంటానని, ప్రవాహ వేగాన్ని గమనించకుండా అమాంతం దూకేస్తానని, అందరిలా బతికి ఇడవలేనని, ఇలాంటివి ఎన్నెన్నో భరిస్తూనే ఉన్నాను ఇన్నాళ్ళు. ఇన్నిన్ని అపనిందలు, ఇన్నిన్ని అపవాదులు, ఇన్నిన్ని చీత్కారాలు, ఇన్నిన్ని అవమానాలు, మిత్రద్రోహాలు, స్వప్న శైథిల్యాలు. నాకు తెలుసు ఉన్నది ఒకే ఒక్క బతుకని, దానికేదో అర్థముందని, ఆ అన్వేషణలో సాగే నిరంతర సంచారిని నేను. జీవితమంతా కొత్తదారుల వెతుకులాట. అందుకే ఎంత సేగబారినదైనా ఎవరికీ పనికిరాని చచ్చుపుచ్చు కొమ్మ ఇన్నాళ్ళునే పట్టుకు వేలాడినదైనా, ఎవరికీ నీడనీయనప్పుడు, ఫలాలు అందించనప్పుడు, అరక్షణం ఆలస్యం చేయ వదిలేసేందుకు అలలను లెక్కిస్తూ ఒడ్డున కూర్చొని ప్రవాహాధ్యయనం చేసేవాడెన్నడు ఆవలి తీరం చేరడు. అందుకే దూకేస్తాన మాంతం సుడిగొండాల్లోనే మునుగుతూ తేలుతూ మొండి ధైర్యము గుండె ధైర్యమే చేర్చేది నన్నావలి తీరం. నా జీవితానుభవాలు ఎన్నెన్నో, అందరిలా ఈశ్వరోమంటేడుస్తూ బతుకు ఏడవలేను. ఒక్క విజయం కోసం ఎన్నెన్ని అపజయాలు, ఎన్నెన్ని కత్తిగాట్లు, ఎన్నెన్ని గుండెగాయాలు, ఈ జీవన రాగాలాపన ఎన్నెన్ని తంత్రుల త్యాగఫలం, ఈ శృతికూర్పు ఎన్నెన్ని అపశ్రుతుల సవరణల సమాహారం. అందుకే విజయాన్ని ప్రేమించే నేను అపజయాన్ని ప్రేమిస్తాను, శృతి చేసిన వీణానాదాన్ని ప్రేమించే నేను అపశృతులను ఆహ్వానిస్తాను. జీవితం మురికిగుంట కాదు, అదో అనంత సాగరం. సాగర గర్భ నిక్షిప్తాల కోసమే నా వెతుకులాట. జీవితం నాకు పాఠశాల.
రోజుకో కొత్త పాఠం నేర్చుకోవాలనే ఉబలాటం. జీవితం నాకు ప్రయోగశాల, ఎప్పటికప్పుడు ఫలితాన్ని విశ్లేషించుకుంటూ సాగుతుంటా. జీవితం నాకు వచ్చశాల, భయం లేదు తల తుంపినా, మళ్ళీ మొలుచుకొస్తుందనే భరోసా నడిపిస్తుంది నన్నెలా. నాకు ఈ అవకాశాన్ని ఇద్దరు మిత్రుల మధ్య ఇచ్చినందుకు యాకూబ్ భాయికి, అలాగే ఇంతమంది మిత్రులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.